అరే చుడుడలే కరీను మే మీరే మసి సడదే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సమ్ కింగ్. సో ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీరైతే చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూస్తే చాలా సింపుల్గా అయితే వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని అయితే మీరైతే ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేకౌట్ ప్రిసెట్ లింక్స్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపుట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎక్స్ఎంఎల్ లింక్స్, ఈ వీడియో కావాల్సిన ఎక్స్ఎంఎల్ లింక్ వచ్చేసి నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్ అయితే మేము అయితే ముందుగానే వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే ఎలెక్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే మీరైతే ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, బీట్ మార్క్ ప్రాజెక్ట్ అండ్ సేకౌట్ ప్రాజెక్ట్. సో ఇక్కడైతే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్ మార్క్ అనేది అరేంజ్ చేసి పెట్టాను. సో ఇక్కడైతే మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ వచ్చేసండి, 10 మీటర్స్ ఇక్కడ దగ్గర నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ ప్లస్ సెకండ్ వస్తున్న మీడియాలకు వెళ్ళండి. సో మీరైతే మీ ఫోల్డర్ అంటే ఫొటోస్ ఎక్కడ ఉన్నాయో మీరైతే ఫోల్డర్ మీ ఫోల్డర్ దగ్గర అయితే వచ్చేసేయండి. సో నేనైతే ఇక్కడైతే నేనైతే ఫోల్డర్ దగ్గర వచ్చేసి నేనైతే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ చూడండి. సో ఇక్కడికి వచ్చేసి నేనైతే ప్లస్ ఎగ్రిమెంట్ ఆఫ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఫోటోని ఇలా కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేసిన ఇలా ఫోటోని అయితే జూమ్ చేసుకుంటాను, మళ్ళీ ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని ఇలా జూమ్ అయితే చేసుకుంటాను, మళ్ళీ ఇంకో ఫోటోని. సో మళ్ళీ ఇంకో ఫోటోని యాడ్ చేసుకుని ఇలా జూమ్ అయితే చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను, మళ్ళీ ఇంకో ఫోటోని. నెక్స్ట్ ఇంకో ఫోటో. సో అదేవిధంగా ఇంకో ఫోటో, మళ్ళీ ఇంకో ఫోటో, నెక్స్ట్ ఇంకో ఫోటో, నెక్స్ట్ ఇంకో ఫోటో. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ఇలాగైతే మీరైతే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్ వరకు నేనైతే కొంచెం అయితే వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే మనమైతే ఈ ఫొటోస్కి సేకౌట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దానికోసం ఇక్కడ నుంచి అయితే బ్యాగ్ అయితే వచ్చేసేయండి. సో సేకౌట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, మీకైతే 4 ఎఫెక్ట్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరైతే ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకుని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేయండి, బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. సో ఇక్కడైతే ఫస్ట్ ఫోటో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ ఫోటోకి అయితే మీరైతే ఎఫెక్ట్ని అయితే పేర్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే వచ్చేసి సేకండ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. సో సేకండ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫోటో మీద రాసుకుని ఎఫెక్ట్లో వెళ్ళి 3 రోజులకి కాపీ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ సెకండ్ ఫోటోకి అయితే మీరైతే ఎఫెక్ట్ని అయితే పేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేనైతే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడైతే ముందుకైతే వచ్చేయండి. సో ఎక్కడ కాస్తుంటే చెప్తాను, ఇక్కడ చూడండి 22.32 మిల్లీసెకండ్ దగ్గర వచ్చేసి ఈ ఫోటోకి, ఈ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేర్ చేసుకోండి. సో నేనైతే ఈ ఫస్ట్ ఫోటోకి అయితే మీరు ఇంకో ప్లేస్లో అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను అయితే మర్చిపోయాను. సో ఫస్ట్ ఫోటోని విత్ ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్లో వెళ్ళి 3 రోజులే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేసండి. ఇప్పుడు మనం ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ 22.21.43 మిల్లీసెకండ్స్ ఈ ఫోటోకి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే వచ్చేయండి, సేకండ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడైతే 3 ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. సో ఫోటో మీద వస్తుంది ఎఫెక్ట్లో వెళ్ళి 3 రోజులే కాపీ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వచ్చేసండి, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ లాంగ్ ఫోటో ఉంటుంది కదా, ఈ లాంగ్ అన్ని లాంగ్ ఫోటోస్లో అయితే మీరు అయితే ఎఫెక్ట్ 3 ఎఫెక్ట్ అయితే పేర్ చేసుకోండి. సో ఫోటో మీద వస్తుంది ఎఫెక్ట్లో వెళ్ళి 3 రోజులు పేర్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంక నెక్స్ట్ ఈ ఫోటోకి. సో అదేవిధంగా ఈ ముందుకు వచ్చేసి నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి. సో ఇలా అయితే మీరైతే లాంగ్ ఫొటోస్కి అయితే మీరైతే ఎఫెక్ట్నైతే పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేనైతే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకుంటాను నెక్స్ట్ ఈ ఫోటోకి. సో ఇక్కడైతే 2 ఫొటోస్ని అయితే వదిలిపెట్టేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న. మళ్ళీ నెక్స్ట్ అన్ని ఫొటోస్కి అయితే మీరైతే సేమ్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి.
సో నేనైతే పేస్ట్ ఎప్పుడైతే చేసుకుంటున్నాను ఈ ఫొటోస్ అన్ని ఫొటోస్కి, నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, అదేవిధంగా ఈ ఫోటోకి కూడా, నెక్స్ట్ ఇక్కడ ముందుకు వచ్చేసి నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ లాస్ట్ ఫోటోకి కూడా. సో ఇప్పుడైతే మనం అయితే తడిపిన అయితే కంప్లీట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాగ్ అయితే చేయండి, సెకండ్ ఫ్లైట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లాస్ట్ టైం అయితే కాపీ చేసుకోవాలి. సో ఫోటో మీద తీసుకుని అవైలబిలిటీ డ్రెస్ వెళ్ళి కాపీ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాగ్ అయితే చేయండి, బిట్ మోర్ వైట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ముందుకు వచ్చేసండి ఇక్కడ 10.22 మిల్లీసెకండ్ దగ్గర వచ్చేసి ఈ దగ్గర ఉన్న టూ ఫొటోస్కి అయితే మీరు అయితే వెంటనే అయితే పే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే 10.22 మిల్లీసెకండ్ దగ్గర వచ్చేసి, సో ఈ దగ్గర ఉన్న ఫొటోస్కి అయితే మీరు అయితే వెంటనే అయితే పే చేసుకోండి. నేనైతే పేస్ట్ ఎప్పుడైతే చేసుకుంటున్నా ఆ టూ ఫొటోస్కి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, నేనైతే ఎప్పుడైతే యాడ్ చేసి ఎఫెక్ట్నైతే పేట్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడైతే చూడండి, అన్ని ఫొటోస్కి అయితే మనమైతే ఎఫెక్ట్నైతే పేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనమైతే ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ఆప్షన్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళండి, సారీ డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అయింది. ఇక్కడ వీడియో ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ వీడియో ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడైతే మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేసిందో అంత రెజల్యూషన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో నేనైతే 720p పెట్టుకున్నాను. ఇక్కడ క్వాలిటీ అనేది హైలో పెట్టుకోండి. సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు అయితే ఎన్నో తీసుకొస్తాను ఫ్రెండ్స్.